ఈ రోజు వీడియోలో మనం పిండి మరలో పెసర బ్యాడలను ఆడించడం చూద్దాం ఇది పిండి మర నేను ఇంట్లో పిండి ఆడించడం కోసం తీసుకున్నాను ఇది చాలా చిన్న సైజ్ గా ఉంటుంది పిండి మరలో పెసరలను వేసుకోవాలి మరలో పిండిని పట్టుకోవడానికి జీరో కో సైజ్ లో పెట్టుకుంటాము ఈ విధంగా బేడల్ని చేసుకోవడం కోసం మాక్సిమం సైజ్ యూజ్ చేయాలి ఇక్కడ ఫిఫ్టీన్ సైజ్ ఉంటుంది ఫిఫ్టీన్ సైజ్ లో పెట్టుకొని ఫుల్ గా మనం పెసలను వదలాలి అప్పుడే మనకు బేడలు నీట్ గా వస్తాయి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో పెసలను వేసాను నేను జస్ట్ వీడియో తీయడానికి కూడా టైం సరిపోలేదు అంత ఫాస్ట్ గా బెడలు వచ్చేసాయి ఈ మరపట్టిన పెసరపప్పుని చాటలో వేసుకొని ఈ విధంగా చెరుక్కోవాలి ఈ విధంగా చెరగడం వలన పెసరపప్పులో ఉన్న పొట్టు నూక అంతా ఈ విధంగా ముందుకు వస్తుంది ముందుకు వచ్చిన పొట్టుని తీసివేసుకోవాలి పొట్టు అంతా పోయే వరకు ఈ విధంగా చెరుక్కొని పెసర బేడల్ని తీసుకోవాలి ఇంతకు ముందు రోజులైతే అయితే పెసరల్ని తిరగలలో వేసుకొని ఆడించుకునేవారు ఇప్పుడు మనం ఇంట్లోనే మరలు వేసుకొని చాలా సింపుల్ గా రెడీ చేసుకుంటున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ గా ఇంట్లోనే పిండి మరణను ఉపయోగించి పెసరపప్పును ఏ విధంగా ఆడించుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్